సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ప్రజాభవన్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరోవైపు రేపు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రేపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ ప్రజల్ని మోసం చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కై దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చారన్నారు. మునిగే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు దోచుకున్నారంటూ ఆరోపించారు. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదన్నారు కోమటిరెడ్డి. ఏ మొహం పట్టుకుని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారంటూ నిలదీశారు. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాకే నల్గొండకు రావాలన్నారు. బీఆర్ఎస్ నల్గొండ సభని పార్టీలకు అతీతంగా బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జగన్తో కేసీఆర్ కుమ్మక్కై కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చారని ఆరోపించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నల్గొండకు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఏమాత్రం విలువలున్నా రాజకీయాల నుంచి వెంటనే కేసీఆర్ రిటైర్డ్ కావాలన్నారు రాజగోపాల్ రెడ్డి. తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు హరీష్ రావు. రెండేళ్లుగా పెన్షన్ ఇవ్వడం లేదని 4000 పెన్షన్ ఇస్తామని మాట తప్పారని ఆరోపించారు. రైతుల 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు. పేదల కోసం కేసీఆర్ కళ్యాణలక్ష్మి తెచ్చారన్నారు హరీష్ రావు. తెలంగాణలో 17 స్థానాలు గెలవడమే లక్ష్యమంటున్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉందన్నారు. ప్రధాని మోదీకి ఎదురు నిలబడే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. 2014-19 ఎన్నికల కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందన్నారు. ఖమ్మం నల్లగొండలో కూడా బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్లో విజయ్ సంకల్ప పోస్టర్ని ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. మల్కాజ్గిరి ఎంపీ సీటు ఆశిస్తున్నారు రామ్మోహన్. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో బొంతుకి టికెట్ హామీ లభించిందా లేదా అన్న ఉత్కంఠ మొదలైంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ తనపై మంచిర్యాల పీఎస్లో అక్రమంగా కేసులు పెట్టించిందన్నారు సుమన్. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే నిర్బంధం, నయవంచన అంటూ కామెంట్ చేశారు. పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారని కేసులు పెట్టారని, కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలపై కూడా మరి కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేశారు బాల్క. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేస్తానంటున్నారు గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ నిర్వాహకాన్ని ప్రజలకు వివరించేందుకే చలో నల్గొండ సభ నిర్వహిస్తున్నామన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని, ప్రజలకి వాస్తవాలు వివరించేందుకు బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్న రోజే ప్రభుత్వం మేడిగడ్డ సందర్శన పెట్టడం టాపిక్ డైవర్షన్ కోసమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్. సూర్యాపేట జిల్లా గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండరీ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. నిరసనకు ఆందోళన చేపట్టారని, కొంతకాలంగా హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రాణాలు పోతున్నా పాలకులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు ప్రవీణ్ కుమార్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.